శీర్షికల పైన డిస్కస్ చేయడానికి మనతో పాటు రమేష్ ఉన్నాడు. ఓకే, గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. ఓకే, నచ్చిన పంట వేసుకోవచ్చు, కేసీఆర్ యూటర్న్, కానీ ప్రముఖ దినపత్రికలను ఇదే హాట్ టాపిక్ గా ప్రచురించాయి. అంటే కేసీఆర్ వ్యవహార శైలిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? రైట్ విద్య, కేసీఆర్ వ్యవహార శైలి అనేది మనకే కాదు ఎవరికి అర్థం కాదు. అర్థం చేసుకోవడం విషయం పక్కన పెడితే అసలు ఎవరికి అర్థం కాడాయని, ఆయన నిర్ణయాలు కూడా ఎవరికి అంతచిక్కి అని చెప్పుకోవాలి. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రచురించినట్టుగా కేంద్ర సాగు చట్టాలకు జై కొట్టాడా, మరి ఇది ఏందనేది ఒకసారి పక్క పెడితే, వ్యవసాయ చట్టాల విషయం అనేది ఒకసారి పక్క పెడితే, ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏంటంటే ఇక కొనుగోలు కేంద్రాలు ఉండవు అని, కొనుగోలు కేంద్రాలు ఉండవు, ఈ నియంత్రిత సాగు అనేది ఉండదు, రైతులు తమకు ఇష్టం వచ్చిన పంట వేసుకోవచ్చు అని చెప్పేసి అసలు ప్రభుత్వం డిసైడ్ చేసేది, రైతులే డిసైడ్ అయిపోయారు. ఈసారి నియంత్రిత సాగు విధానంలో పోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు తలెత్తినాయి అంటే, ఇక్కడ ప్రభుత్వం కొనేది కొనలేని పరిస్థితి, మద్దతు ధర రాదు, మద్దతు ధర ఇయ్యండి అయ్యా అంటే నాకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని ఈయన చెప్పడం, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంకో సమస్య, ఆడ రైతుల ఆందోళనలు, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్యలో రైతు నలిగిపోయాడు విద్య. మన ఇంత ఆందోళన జరుగుతామంటే రైతుకి ఏం చేయాలి, దుఃఖితో వచ్చిన పరిస్థితి, పంట దిగుబడి తగ్గిపోయింది, పోనీ వచ్చిన దిగుబడి కన్నా మద్దతు ధర వస్తామంటే అది రాదు, ఒక క్లారిటీ ఉండదు, ఏం చేయని అర్థం కాని పరిస్థితి, చివరికి మళ్ళీ అదే దళారీలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంటే చివరిగా రైతు డిసైడ్ అయిపోయాడు, కేసీఆర్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి రైతులు వాళ్ళకు నచ్చిన పంటే వేస్తున్నారు, ఈసారి వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర నిలబడడం, ఈ వెయిటింగ్ ఆ డబ్బులు ఎప్పుడు అవ్వడం, ప్రైవేట్ వ్యక్తులకు ఇట్లా అమ్మగానే ఇట్లా డబ్బులు వచ్చేస్తే సరే ఎంతో కొంత తీసుకున్నామా, నెక్స్ట్ పంటకు వెళ్ళిపోయామా. సో ఈ ఏవైతే రైతు మార్కెట్, ఇంకొక విషయం ఏం చెప్పాలంటే కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఉండవు గ్రామ గ్రామాలు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకు ఏం చేసిందంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క కొనుగోలు కేంద్రం పెట్టింది. సో ఇది సార్ అవి కూడా ఉండవు అని చెప్పేసి, అంటే దీని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న తీసుకువస్తున్న వ్యవసాయ చట్టాలలో ఇదే ఉంది, మేము చేయలేకపోతున్నాం అంటే అదొక సాకు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్దతు ధర ఇవ్వడం వల్ల, ఈ కొనుగోలు కేంద్రాలు మెయింటైన్ చేయడం వల్ల, ఈ హమాలీ ఖర్చులు ఇవన్నీ కలుపుకొని ఏ ప్రతి ఏటా 7,500 కోట్లు నష్టపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి లెక్క. సరే ఓకే, నష్టపోవట్లేదన్నట్లే, 7,500 కోట్లు ఓకే నష్టపోతుంది, నష్టం నష్టమే, కానీ ఆ నష్టాన్ని భరించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అయితే నేను అనుకోను. 7,500 కోట్లను నష్ట అంటే ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో ఇదొక పథకం అనుకోండి, రైతులకు ఎందుకు, రైతుల సంక్షేమం గురించి ఎందుకు ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మన కేంద్ర చట్టాలకు వెళ్లే ముందు విద్య మన రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా, అంటే అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నప్పుడు దాంట్లో భాగంగా ఈ రైతులకు కూడా మద్దతు ధరను ఇంకే రకంగా రైతులకు బెనిఫిట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయదు రాష్ట్ర ప్రభుత్వం? ఏ రైతు అయినా పెట్టుబడి సహాయం అడిగాడా? ఏదైతే రైతు బంధు ఇస్తున్నారో రైతు బీమా వరకు కానీ, రైతు బంధు ఎవరైనా అడిగారా, ఎందుకు ఇస్తున్నారు? అసలు మెజారిటీ పీపుల్ కూడా ఇప్పుడు ఇవాళ అదే కోరుకుంటున్నారు. వాస్తవానికి రైతు అనేవాడు పెట్టుబడి పెట్టుకోగలుగుతాడు, కష్టపడతాడు, మినిషియల్గా అన్ని చేయగలుగుతాడు, అల్టిమేట్గా పంట నమ్ముకున్నప్పుడు మద్దతు ధర వచ్చి అది ఎంత త్వరగా వాళ్ళ ఖాతాలో జమ అయితే అంత హ్యాపీగా ఉంటాడు రైతు, నెక్స్ట్ పంటకు వెళ్ళిపోతాడు. సో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు ఇది కూడా రైతుల సంక్షేమం ఆలోచించి ఇదో రకంగా తీసుకుంటే ఇది పెద్ద విషయమే కాదు, అసలు ఈ 7,500 కోట్లు నష్టపోతుందని ప్రస్తావన బయటకు వచ్చేది కాదు, ఈ కొనుగోలు కేంద్రాలు తీసేస్తున్నాం ప్రభుత్వం చెప్తుందని ఒక సాకు పెట్టాల్సిన అవసరం అయితే ఇంతవైనా లేదు. ఇక అంటే కేంద్ర సాగు చట్టాలు కేసీఆర్ జై కొడుతున్నాడా లేదా అనే విషయానికి వస్తే, అంటే ఒక్కటి విద్య, దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పుడు, దేశవ్యాప్తంగా మెజారిటీ రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ మొత్తం కేసీఆర్ ఒక్కడు పక్కకు ఉండాలని ఎప్పుడు అనుకోడు. కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది మనకు, అంటే నిర్ణయాలు ఎట్లా అంత చిక్కవో, ఎట్లా ఉంటుందో ఆయన నిర్ణయాలు ఎట్లా మారుతాయో, ఆయన నిజంగా ఎవరికి అంత చిక్కడో చెప్పుకోవాలి. సో ఈ సగం భారతం అంతా ఒక సైడ్ చేయకూడదుంటే ఈయన ఒక సైడ్ పోవాలని ఎప్పుడు అనుకోడు. ఏం చేశాడు, రోడ్ల మీద అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రోడ్ల మీద ధర్నాలు నిర్వహించడం ప్రభుత్వం తరపున, రాష్ట్ర అంటే పార్టీ తరపున మొత్తం అంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, ఇదంతా ఒక స్ట్రాటజీ. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంది, భార్య భర్తలు ఉన్నారు, ఆ భార్య ఏం చేసింది, భర్త కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుకుందాం, భార్య భర్తల్ని మిగతా పిల్లలు ఉన్నారు అనుకుందాం, మన ఆ పిల్లలు ఎవరు, మన రైతులే కావచ్చు అంటే ప్రజలు కావచ్చు ఎవరైనా అనుకుంటున్నారు రైట్. అయితే ఈ భార్య ఏం చేస్తా అంటే, మీకు ఇవాళ పాయసం చేసి పెడదాం అనుకుంటున్నా, పాలు తీసుకురానికి నాన్నను పంపించిన అంటాడు, నాన్న బయటకు పోతాడు, పాలు దొరికాయి సార్, అంటే పాలు దొరికినాయా దొరకలేదా, కావాలని డబ్బులు మీద ఏదో ఒకటి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఆల్రెడీ, ఈ భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుంది, పిల్లలకు ఆ విషయం తెలియదు. సో ఆ అండర్స్టాండింగ్ ఏం చేస్తుంది, తీసుకురాగానే అయ్యో మీకు ఇవాళ
పాయసం చేసి పెడదాం అనుకున్నాను, మీ నాన్న పాలు తీసుకురాలి, నేనేం చేయమంటావు బిడ్డ పాలు తీసుకురాలి. అంటే ఈ వ్యవసాయ చట్టాల విషయంలో కూడా కేసీఆర్ చేస్తున్న వ్యవహారం అంటే ఏం చేశాడంటే తిప్పి 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 నేను మీకు ఏదో చేద్దాం అనుకున్నా, రాష్ట్ర నియంత్రిత సాగు చేద్దాం అనుకున్నా, మన ఏమంటారు కొనుగోలు కేంద్రాలు ఏర్పడేద్దామనుకున్నా, మద్దతు ధర ఇద్దామనుకున్నా, ఇవన్నీ చేద్దాం అనుకున్నా బిడ్డ నన్ను నాన్న ఏనియట్లేదురా తీసుకురాలేదురా అంటే ఒక పైప్ తోసేయడం అన్నట్టు. సో ఏది అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఏదైతే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఆయన మీద పడకుండా ఈజీగా పక్కకు తోసేసాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ సమీక్షతోటి ఈయన వ్యవహార శైలితోటి ఇప్పుడు ఏం చేశాడంటే ఇక కొనుగోలు కేంద్రాలు ఉండవు, ఇక అసలు మేము దళారులమా ఇంకొక పదం మీద వాడాడు. ఏంటి మేము దళారులంగా మిల్లర్రమా, ఇప్పుడు గుర్తొచ్చిందా ముఖ్యమంత్రి గారికి దళారులమా మిల్లర్రమా అని? గత కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది పంటల్ని. సరే మెజార్టీ ఎంత కొనుగోలు చేస్తుంది అని లెక్కలు పక్క పెడితే ఈ వరి కొన్ని కొన్ని మెజార్టీ పంటలు అయితే కొనుగోలు చేస్తుందా లేదా? సో ఇన్నేళ్ల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు లేనిది ఇప్పుడే కొత్తగా దళారులమా మిల్లర్రమా అనేది గుర్తుకొచ్చింది. సో అదేదో ముందు నుంచే చెప్తే అయిపోయేది కదా. సో కేసీఆర్ వ్యవహార శైలి నిజంగా ఎవరికి అంత చిక్కనడానికి మరొక నిదర్శనం. సో ఇది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఎట్టేసే ప్రయత్నంలో భాగంగానే ఇట్లా నిర్ణయాలు తీసుకున్నాడేమో అని చెప్పేసి నేను అనుకుంటాను. సో మొత్తంగా రైతులు మాత్రం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అల్టిమేట్గా రాష్ట్ర ప్రజలు రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి విద్య.